నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఐప్యాడ్స్ రిసీవ్ చేసుకున్నా. మొత్తం 2 ఐప్యాడ్స్, 2 కీబోర్డ్స్. ఇప్పుడు మనం వీటిని లెట్స్ అన్బాక్స్. M4 వర్షన్ ఐప్యాడ్ ప్రో 13 M4. ఇది వైఫై వేరియంట్. ఈ రోజు నుంచే డెలివరీ స్టార్ట్ చేసింది. ఏదైనా ఐప్యాడ్ అన్బాక్స్ చేస్తుందా హ్యాపీనెస్. ఐప్యాడ్ ఉంది. ఏంటి ఇంత తిన్ను ఉంది, అసలు ఏదో పేపర్ పట్టుకున్నట్టు ఉంది. ఫస్ట్ ఛార్జర్ ఇచ్చాడో లేదో చూద్దాం. అమ్మాయి ఛార్జర్ నొక్కేలేదు ఈసారి. ఛార్జర్ అయితే ఇచ్చాడు. మనం స్పేస్, ఐ థింక్ ఇట్స్ స్పేస్ బ్లాక్ పేరు, ఒకసారి చూద్దాం. యా ఇది 512 GB స్పేస్ బ్లాక్ విత్ స్టాండర్డ్ గ్లాస్. ఇందులో 1 TB 2 TB వేరియంట్లో ఒక నానో గ్లాస్ అని కొత్తగా తెచ్చాడు. దానికి డిఫరెన్స్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. అందులో చాలా బాగుంది. ఇక్కడ నేను రాపించాను, గణేష్ సన్ ఆఫ్ వెంకట శివలక్ష్మి మా అమ్మ పేరు. చాలా తిన్నుంది అసలు. ఫస్ట్ పక్కన పెట్టి బాక్స్ చూద్దాం. ఇందులో యూజర్ మాన్యువల్, స్టిక్కర్స్ ఇచ్చాడో లేదో చూద్దాం. స్టిక్కర్స్ మిస్ చేశాడు. ఓకే, ఇంక ఇందులో ఛార్జర్, యుఎస్బి టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇది గ్రే బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ కేబుల్ ఇచ్చాడు. ఇన్ కేస్ మనం సిల్వర్ పెట్టుకుంటే వైట్ కలర్ కేబుల్ ఇస్తాడు. ఛార్జర్ వచ్చేసి 20 వాట్, కనిపిస్తుందా లేదా? 20 వాట్. అంతే అంతే. ఇందులో దీన్ని పక్కన పెట్టేద్దాం బాక్స్. ఫస్ట్ ఐప్యాడ్. ఇప్పుడు వన్ టీబీ వేరియంట్లో మనం 512 GB, 1 TB వేరియంట్లో ఈ నానో టెక్చర్ గ్లాస్ అనే దాంట్లో ఏదైతే రిఫ్లెక్షన్ వస్తుందో ఆ రిఫ్లెక్షన్ అనేది అసలు రాదు. నమస్తే. 90% ఛార్జ్డ్ ఉంది ఆల్రెడీ. అండ్ ఈ ఐప్యాడ్లో వచ్చేసరికి ఇంతకుముందు జనరేషన్ 6th జనరేషన్లో మనకి ఇక్కడ ఉండేది కెమెరా. ఇప్పుడు దీన్ని ల్యాండ్స్కేప్ మార్చి ఇక్కడికి తెచ్చాడు. చాలా తిన్నుంది అసలు. అసలు పట్టుకుంటే పట్టుకున్న ఫీలింగ్ కూడా రావట్లేదు. సీరియస్లీ మీరు, నేను ఇన్నిసార్లు తిన్నుంది అంటున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత తిన్నుందో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ కూడా నా దగ్గర ఉంది. చూపిస్తా ఒకసారి ఆగండి డిఫరెన్స్. ఇది ప్రీవియస్ జనరేషను. ఒక్కొక్కసారి డిఫరెన్స్ అర్థమవుతుందా చూడండి. 5.1 mm థిక్నెస్, విచ్ ఈస్ ద థిన్నెస్ట్ ఐప్యాడ్ అనమాట. థిన్నెస్ట్ ఆపిల్ ప్రోడక్ట్ అసలు ఇప్పటిదాకా ఉన్నట్లో. కనిపిస్తుందా? సో కానీ బాగుంది. ఇండియా సెటప్ చేద్దాం. ఐ వాంట్ టు, నాకు చిన్న అక్షరాలు ఉంటే ఇష్టం, స్మాల్ పెడదాం.
క్విక్ స్టార్ట్. Setup without another device. Continue. Wi-Fi connect చేద్దాం. After headshot 5G. ఫస్ట్ ఇమీడియట్గా ట్యాబ్ ఓపెన్ చేయగానే సరే మనం అప్డేట్ లేటర్ అనుకుందాం. కంటిన్యూ. సెటప్ ఫర్ మై సార్ కేస్ ఐడి అడుగుతుంది. కంటిన్యూ. సార్ ల్యాండ్స్కేప్ అని వస్తాం. కెమెరా ఎట్ ఉంది సార్? అన్ని డైరెక్షన్స్లో మనం రొటేట్ చేయమని అడుగుతుంది. పాస్పోర్ట్ మెసేజ్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ దీనికి రీజన్ నాకు డార్క్ మోడ్ అంటే చాలా ఇష్టం. డార్క్ మోడ్ కొడదాం. గెట్ స్టార్ట్. ఇది ఇంటర్ఫేస్. ఒకసారి ఐప్యాడ్ ఎంటర్ కాగానే సమ్ మ్యాప్స్ టెంపరేచర్ ముందు చూపిస్తుంది. ఇందులో కూడా బ్యాటరీ చూస్తే సేమ్ ఇంతకుముందు అంత కెపాసిటీయే. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే M4 చిప్ మేము చేసిన ఆప్టిమైజేషన్ వల్ల ఇంకా చాలా ఎక్కువసేపు వస్తుంది అంటున్నారు. చూడాలి ఎంతసేపు వస్తుంది. ఇంతకుముందు అయితే 10 అవర్స్ దాకా వచ్చేది. సరే ఒకసారి మనం సెట్టింగ్స్కి వెళ్ళి దీని ఫీచర్స్ చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని ట్యాబ్ గురించి చూద్దాం. సరే దానికంటే ముందు కొంచెం చిన్నగా ఉంది కదా, ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఫాంట్లోకి వెళ్తే టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఈ సైజ్లో ఉంది. ఈ సైజ్లో పెడతాం ప్రస్తుతానికి. నెక్స్ట్ జనరల్కి వెళ్తే ఇప్పుడు అబౌట్లో చూస్తే ఐప్యాడ్ ప్రో 13 ఇంచ్ M4 వర్షన్, దెన్ ఐప్యాడ్ వర్షన్ 17.4 ఉంది. వారంటీ 15.5, నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ ఇచ్చాడు వారంటీ. దెన్ కెపాసిటీ చూస్తే 512 GB, మనకి అవైలబుల్ వచ్చేసరికి 493. దెన్ యా ఇంతే ఉంది. iOS 17.4 ఉంది అండ్ నాకు తెలిసి అప్డేట్ కూడా ఉన్నట్టుంది. WWDC లో నెక్స్ట్ వచ్చి iOS 18 గురించి ఏమన్నా చెప్పొచ్చాము. ఓకే ఇంతే ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్. ఇప్పుడు మన మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా తీసేసినాడు. ఓకే నేను లోగో చూడొచ్చు. కలర్ అయితే బాగుంది కానీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇది డాక్. ఓకే మనం ఓల్డ్ ఐప్యాడ్లో తీస్తాం సేమ్ ఫోటో. ఇప్పుడు రెండింటికి ఒక్కసారి మీరు చూస్తే మెయిన్ కెమెరా అనేది ఏం చేంజ్ చేయలేదు. యాక్చువల్లీ అక్కడ మనకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మనం తీసేసింది వైడ్ యాంగిల్ కెమెరా చూసినప్పుడు డిఫరెన్స్ అర్థమైపోతుంది. సార్ బ్రైట్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. రెండు హైయెస్ట్ బ్రైట్నెస్లో ఉన్నాయి అని మీకు చెప్పడం మర్చిపోయా. ఇందులో ప్యానెల్ కూడా చేంజ్ చేశాడు. ఇంతకు ముందున్న డివైస్లో వచ్చేసరికి మనకుంది మినీ ఎల్ఈడి. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఓఎల్ఈడి ప్యానెల్. అది కూడా వీళ్ళు కొత్తగా చెప్పేది ఏంటంటే ట్యాండమ్ ఓఎల్ఈడి, అంటే 2 ఎల్ఈడి ప్యానెల్స్ ఒకదాని మీద ఒకటి ఉండి హైయెస్ట్ బ్రైట్నెస్ కోసం హెల్ప్ అవుతాయి.
మీరు చూడొచ్చు ఈ ట్యాబ్ ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టా, ఈ ట్యాబ్ ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టా, యూ కెన్ సీ ద డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది, మీరు దీనికి దీని డిఫరెన్స్ చూడొచ్చు. ఇది ఫుల్ బ్రైట్నెస్ లో ఉంది, ఇది కూడా ఫుల్ బ్రైట్నెస్ లో ఉంది, చూడొచ్చు మీరే. అసలు బ్రైట్నెస్ ఎంత డిఫరెన్స్ ఉందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రెండింటికి. ఓఎల్ఈడి యొక్క బెనిఫిటే అది, బ్రైట్నెస్ వస్తుంది అండ్ అందులోనూ బ్యాటరీ మనకి ఎక్కువసేపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చాలా చాలా నీట్గా ఉంది దీంతో కంపేర్ చేస్తే. చూడండి చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ ఉంది. కానీ మెయిన్ కెమెరా అయితే రెండింటిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మేబీ ఆప్టిమైజేషన్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. అండ్ ఇదే ఫ్రెండ్స్ ఇంకా కెమెరా మనం వాడు రెండిచ్చినా మూడిచ్చినా మన ఐప్యాడ్లో కెమెరాస్ వాడడం యూజువల్గా, ఇంత పెద్దదాన్ని పట్టుకొని అయితే తీయలేం కదా ఫొటోస్, ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేయలేం కదా. సో కెమెరాస్ అంత యూజ్ ఉండవు నాకు తెలిసి ఐప్యాడ్లో. ఓకే ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా. నెక్స్ట్ మనం పెన్సిల్ అను కీబోర్డు అన్బాక్స్ చేద్దాం. పెన్సిల్ చేసి లాన్ చేశాడు గైస్, పెన్సిల్ ప్రో చూడొచ్చు ఇది. గోర్లు ఇవ్వట్లేదు, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఓకే గాయ్స్ ఇప్పుడే కొంచెం లైట్ సెట్ చేసా, లైట్ బాగా వీస్తున్నాను సారీ. డిజైన్ బై కాలిఫోర్నియా చూస్తే బాక్స్లో పెన్సిల్ ఒక్కటే ఉంది, ఇంకేం లేదు. మీకు వైర్లెస్ ఛార్జింగ్తోనే వస్తుంది, డైరెక్ట్ టాక్ పెన్సిల్ కనెక్ట్ చేసా. బాక్స్లో వచ్చింది ఇంత గాయస్, పక్కన పెట్టేద్దాం. అండ్ ఇందులో ఇంకా యూజర్ మ్యానేజ్ పక్కన పెట్టేద్దాం. పెన్సిల్ కొంచెం బరువు ఉంది, మీరు చూడొచ్చు. నేను నేమ్ రాపించుకున్నాను, డాక్టర్ గణేష్. లైటింగ్ కనిపిస్తుంది, కనిపించింది అనుకుంటున్నాను. సార్ దీన్ని కనెక్ట్ చేద్దాం. యా కనెక్టింగ్, ట్రై స్క్వీజ్ అంటుంది. ట్రై రైటింగ్ ఎ ఫ్యూ వర్డ్స్ హియర్. గణేష్ అని రాశాను. ఓకే ఇందులో వీళ్ళు చెప్పడం ఏంటంటే మనకి ఇందులో స్క్వీజ్ ఫంక్షన్ ఒకటి, ఇంకా ఇందులో డ్రాయింగ్ నాట్ సపోర్టెడ్ అంటుంది. మీరు చూడొచ్చు బాగుంది, చాలా స్మూత్ ఉంది, అసలు చాలా స్మూత్ ఉంది చెప్పాలంటే. యా మీరు చూడొచ్చు ఇక్కడ నేను స్క్వీజ్ చేస్తే ఇక్కడ ఉంది, ఇంకోండి ఇక్కడ బటన్లా ఉంది. మన ఇంతకుముందు పెన్సిల్లో డబుల్ ట్యాప్ ఉండేది అనుకుంటా, ఇప్పుడైతే స్క్వీజ్ ఫంక్షన్ అని మనం ఇక్కడ ప్రెస్ చేస్తున్నా కానీ మనకు తెలుస్తుంది ఇక్కడ ఒక బటన్ టైప్ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నుంచే మనం వెళ్ళి అక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోకుండా మనం ఇన్ కేసు ఇక్కడ రాస్తుంటే ఇక్కడనే చేంజ్ చేసుకునేటట్టు. బాగుంది ఆప్షన్, యా ఇట్స్ గుడ్. మనం టైప్స్ ఆఫ్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. చెప్పడం ఏంటంటే గైరో సెన్సార్ దీన్ని ఏమంటారు, డ్రాయింగ్ చేసేటోళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఇది, చాలా యాక్యురేట్ డ్రాయింగ్ కోసం. మనం తిప్పుతున్నా కానీ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేస్తే మీకు అర్థమవుతుంది.
ఓకే, ఇది గైస్ ఓవరాల్గా బాగుంది పెన్సిల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇట్స్ గుడ్. ఓకే, ఐప్యాడ్ మ్యాజిక్ కీబోర్డ్ ఇది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన 13 inch మాత్రమే సపోర్ట్. ఇది 13 inch మోడల్ కదా, ఇలా 13 inch సపోర్టెడ్. ప్రీవియస్ జనరేషన్ దానికి నాట్ సపోర్టెడ్ ఇది, మీరు అది గుర్తుంచుకోండి. ఇన్ కేస్ మీరు పాత ఐప్యాడ్ నుండి కీబోర్డ్ కొందాం అనుకుంటే ఇది సపోర్ట్ చేయదు, ఎందుకంటే డిజైన్ చేంజ్ చేయడం అనుకో మరి. ప్లస్ ఇది ట్రాక్ ప్యాడ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేశాడు చూడొచ్చు. ఐ థింక్ ఇది నాకు 34,000 దాకా పడింది, 34-35,000. అంతే కదా, ఇంకో బాక్స్లో ఏం లేదు. వి హ్యావ్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడొచ్చు. నేను చూసుకుంటే యాపిల్ లోగో, ఓకే. దాని కీబోర్డ్ చాలా బాగుంది, మినీ మ్యాక్బుక్ ఎయిర్లా ఉంది చెప్పాలంటే. చూస్తుంటే మ్యాక్బుక్ ఎయిర్ కీబోర్డ్ని తీసి దీనికి పెట్టినట్టుంది. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. యా, స్టిక్ స్టిక్ అయిపోయింది. దిస్ ద ఫైనల్ లుక్ గైస్ విత్ కీబోర్డ్ పెన్సిల్ ఆల్ ద మెయిన్ యాక్సెసరీస్ యాడ్ చేస్తాను నేను. ట్రాక్ ప్యాడ్ కొంచెం పెద్దగానే ఉంది, కొంచెం బరువు అనుకుంది. నా టేబుల్స్ మీద తప్ప మనం కూర్చొని రాస్తే కొడితే వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఉంది. మనం ఇట్లా పెట్టే ల్యాప్టాప్ నాకు పెట్టింది చూడొచ్చు. ఒక్కసారి మన దగ్గర ఓల్డ్ జనరేషన్ కీబోర్డ్ ఉంది కదా, అది పెట్టి చూద్దాం. సో కనెక్టే అవ్వట్లేదు చెప్పాలంటే, అదేంటి కనెక్టే అవ్వట్లేదు గాయస్ అసలు. నో, మేబీ ఛార్జింగ్ డాక్స్ సైజ్ మరి డిఫరెన్స్ వచ్చిందేమో, అందుకే నాట్ కంపాటబుల్ అన్నట్టు. రీజన్ ఏంటిదో. ఇది గాయస్ ఫైనల్ లుక్. ఒకసారి మీకు సైజ్ అర్థం కావడం కోసం ట్యాప్ కంపారిజన్తో చెప్తాను. అంతే గాయస్, ఇంక ఇవి కూడా ఇన్బాక్స్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయస్.